అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర కూడా ముందు ఆనవాయితీగా ఈ స్వామిని దర్శించుకునే భాగంగా వారు రావడం, ఈ ప్రాంతంలో అనేక సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి అభివృద్ధి నిధులు వస్తాయని చెప్పిన ఒక ఆశను ఆశాభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ, గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ రెండూ కూడా వేములవాడ ఆలయాన్ని విస్మరించినటువంటి పరిస్థితులలో, వేములవాడ దేవునికి ఏటా 100 కోట్లు ఇస్తాను ఇవ్వని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరం కూడా పలు ఆందోళన చేసినాం, మీ అందరూ కూడా దానికి సాక్షి ఉన్నటువంటిది. పాదయాత్రలు చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకలు చేసినాం, వేములవాడ ఆలయ వేములవాడ దేవాలయ నిధుల కోసం వేల పట్టణ బంధు కూడా పిలిపించిన సందర్భంలో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ ఒక్కరోజు కూడా మరో దేవాలయంపై పెట్టినటువంటి ప్రత్యేక దృష్టి ఇక్కడ పెట్టిన సందర్భాలకు దాఖలలేవు. బీజేపీ కదా అందరూ ఒకటే దేవుని మొక్కుమని చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచననే కేసీఆర్ కూడా చేసింది, మీరు అందరూ కూడా గమనించారు. మేము పెద్దలు సీతక్క గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుని పోవడం జరిగింది. త్వరలోనే దక్షిణ కాశీగా పేరు గడిచిన వేలాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులపై ఒక సమావేశం ఏర్పాటు చేసి దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో వసతి, అదేవిధంగా త్రాగునీటి సమస్య పరిష్కారము, శ్రీకరమైన దర్శనాన్ని అందించేటువంటి కార్యక్రమం వచ్చేటువంటి భక్తులకు స్వామివారి ఆశ సంపూర్ణంగా అందే విధంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటున్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, కరీంనగర్ లోక్సభ పరిధికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కేటీఆర్ నిన్న మాట్లాడుతూ కరీంనగర్ లోక్సభ పరిధిలో గెలిచిన మానకొండూర్, చొప్పదండి, ఉస్నాబాద్, వేములవాడ ఈ ఎమ్మెల్యేల భరతం పడతాం ఆరోగ్యాన్ని అమలు చేయకపోతామన్న మాట ఆయన నోటి దురుసుతనంతో ఏదో మాట్లాడిండో, దళిత వ్యతిరేకి బీసీ వ్యతిరేక అనేటువంటి మాటని సందర్భం వ్యక్తం చేస్తున్నా. ఏ మీకు గెలవడం ఇష్టం లేదా అంటున్నా. పొన్నం ప్రభాకర్ గారు నేను బలిన వర్గాల వ్యక్తులంగా, మాడకండూరులో సత్యనారాయణ గారు, చొప్పదండ్రిలో సత్యం గారు ఏదైతే దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళు గెలిస్తే ఈ 4 నియోజకవర్గాల పేర్లు ఉచ్చరిస్తూ ఈ గ్యారంటీ అమలు చేయకపోతే 100 రోజులు వాళ్ళు భర్తం పడతామని చెప్పి అనేటువంటి మాట ఈరోజు వారు కేవలం దురహంకారం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆయన మైండ్ బ్లాక్ అయింది, ఇంకా బయటకు వస్తలేనట్టు మైండ్ బ్లాక్ అయ్యి ఆయన ఇంక ఇప్పటికీ ఎక్కడికి ఏ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఏ సభలకు వెళ్ళినప్పుడు కూడా అదే అహంకారపూరితమైన మాటలతో ఇంకా ప్రభుత్వం ఉందని చెప్పినట్టు భావనతో మాట్లాడుతున్నాడు. ఇది సరైనది కాదు. నిన్నటి మాటలు వాక్యలు వెంటనే ఆయన ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాం. 100 రోజులు ఈరోజు మా సీత గారు కూడా అన్నాడు, మేము ఇప్పటికే ఉచిత హామీ మహిళలకు బాటిస్ బస్సు ప్రయాణం చేసినాం, 10 లక్షలు రాజీవ్ గారికి చేసినాం, 100 రోజుల్లో మిగతా పనులు అమలు చేస్తామని చెప్పంటే ఇప్పుడు వారి కార్యకర్తలకు ఉత్తేజపరచుకోవాలనుకుంటావు, ఆయనకి ఇంకేదైనా కార్యక్రమం చేసుకోమండి, కానీ వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి మాటల్లో భాగంగా మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం తీవ్రంగా తప్పడుతోను. వెంటనే కేటీఆర్ గారు బహిరంగంగా ఈ 4 ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. ఈరోజు బీసీలు అంటే ఇంత చులకాన్ని నీకు అంటున్నాం, ఈరోజు దళితులు అంటే ఇంత చులకాన్ని నీకు అంటున్నాం, ఇంకా దొరలేగలవన్నా, ఇంకా మీ దొరల రాజ్యమే రావాలన్నా, ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు మీరు దోసుకున్న చాలదా, 10 సంవత్సరాలు విధ్వంసం రాష్ట్రం చేసిన చాలదా, ఇంకా అధికారం కావాలని చెప్పి అనుకుంటున్నాం. 97 కోట్లు తీసుకొచ్చి కాళేశ్వరాన్ని ముంచి ఈరోజు ప్రజలందరికీ కూడా మిషన్ బాగ దేవు అసలు 2000 ఈ ప్రభు తెలంగాణ రాకట్టే ముందు గ్రామాలలో మంచినీళ్ళు వాళ్ళు తాగినట్టు, నీళ్ళు వచ్చిన తర్వాత మిషన్ బాగ నీళ్ళు తాగిస్తున్నట్టుగా అప్పుల కుప్పను రాష్ట్రంగా మార్చినటువంటి మీరు మమ్మల్ని విమర్శించాలని అంటున్నారు. తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతాం. మరో 5 సంవత్సరాలు కూడా ప్రజలు మిమ్మల్ని బొందపెట్టి తీరు. ఎందుకంటే అందుకే అన్నాడు పులి వచ్చేస్తుందని చెప్పాడు మా నాయకుడు అన్నాడు బోనులోకే అని. ఈరోజు అహంకారపూర్తి మాట్లాడు పులి వచ్చేస్తుందని చెప్పన్నాడు. పులి వస్తే ఎక్కడికో జనార్దనకు వస్తే బోడులో బట్టి మళ్ళీ జనార్దన వదిలేస్తాం మా నాయకుడు అన్నాడు బోడులో పెడతామని. అయినా ఇంకా వాళ్ళకు అహంకారపూరిత మాట తగ్గుతలేదు. ఈరోజు 100 రోజుల్లో చేయకపోతే 100 మీటర్ల లోపల పార్టీని బొందపెట్టడం కోసం కూడా ప్రజల పక్షాన్ని మీరు నిలబడతాం చెప్పారు కూడా చెప్పిన సందర్భం. కేటీఆర్ గారు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి మీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్నటి రోజు ఏదైతే కరీంనగర్ లోక్సభ మీ కార్యకర్త సమావేశంలో మా 4 శాసనసభ్యులపైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేసిందని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి దళిత జాతికి బీసీ జాతికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఓవైపు కవిత పోయి అసెంబ్లీలో జ్యోతిరావు పులే గారి విగ్రహం పెట్టమంటుంది. నిన్నడాక ఏం చేశారు మీరు? 10 ఏళ్ళు అధికారం ఉన్నారు. జ్యోతిరావు పులే గారి వర్ధంతి జయంతి వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఒక్కరోజు కూడా వచ్చి పూలదండ అయినా, అంబేద్కర్ గారికి ఒక్క పూలదండ జయంతి వర్ధంతి మీరా మాకు చెప్పేదని అడుగుతున్నాం. కవితకు ఈరోజు ఈడీ నోటీసు ఇస్తే మహిళా బిల్లు గుర్తుకొస్తుంది, ఢిల్లీలో ధర్నా వేస్తుంది. ఈరోజు ఈడీ మళ్ళీ పిలిస్తే జ్యోతిరావు పూల విగ్రహం అంటారు.
ఏదో బతుకమ్మ విన్నాడు అన్నట్టు ఆడనట్టు, ఈమె పుట్టిన తర్వాత బతుకమ్మ వచ్చినట్టు బతుకమ్మ నేర్పేట కార్యక్రమం, ఇవన్నీ కూడా జిమ్మికులు మీరు చేసేటువంటి ప్రజలు గమనించే ఈరోజు మీరు తగిన రీతిలో బుద్ధి చెప్పి మీరు ప్రతిపక్షాలు కూర్చోబెడితే ఇంకా అధికారం ఉందని చెప్పినటువంటి యావతో ఏదైతే మీరు మాట్లాడుతున్నారో పిచ్చి పిచ్చి ప్రేరణ చేస్తున్నారో ఇది సరైనది కాదు, నోరు అదుపులో పెట్టుకో కేటీఆర్ అని చెప్పిన మాట సందర్భంగా నేను మా నలుగురు శాసనసభ్యుల మనోభావాలు దెబ్బతిని చెప్పిన మాట సందర్భంగా నేను చెప్తూ రేపు రాబో రోజుల్లో ఒకవేళ మీరు ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం తగిన రీతిలో సమాధానం చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.